హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసాం దుర్గం చెరువు దగ్గరికి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మన బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా నడుస్తుంది కదా, సో దాంట్లో ఆల్మోస్ట్ ఫైనల్స్కి వచ్చేసింది కాబట్టి రేపే మన జడ్జిమెంట్. కాబట్టి అసలు పబ్లిక్ టాక్ ఎట్లుంది, పబ్లిక్లో అసలు ఎవరు క్రేజ్లో ఉన్నాడు, పల్లవి ప్రశాంత లేకపోతే ఎవరు గెలుస్తారు, శివాజీ అన్న ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ తెలుసుకుందాం మనం ఇప్పుడు పబ్లిక్ని అడిగి. సో లెట్స్ కమ్ ఆన్ గో. చెప్తారా, కామెంట్ చెప్తారా బిగ్ బాస్లో ఎవరు గెలుస్తారు ఏంటి? అరే మామూలుగా జస్ట్ ఏదో ఫన్నీగానే చెప్పండి కదా, మాలా జస్ట్ ఫన్నీ కామెంట్స్ అయినా పర్లే మాకు. సార్ ఎవరిది? అరే మామూలుగా చెప్పండి అబ్బా. గాయస్, ఇక్కడైతే మన కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎవరైనా చెప్తారని చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, హలో. ఇప్పుడు మన బిగ్ బాస్ 7 నడుస్తుంది కదా ఉల్టా పుల్టా రౌండ్, సో దాంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? బిగ్ బాస్ కూడా. సో మామూలుగా అంటే పబ్లిక్ టాక్ ఎవరు గెలుస్తారు మీకు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ పక్కనా? సో మీరందరూ కూడా పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ గా? సో అందరూ పల్లవి ప్రశాంతేనా? సో అందరూ ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తారా పల్లవి ప్రశాంత్ కి? ఓకే, నెక్స్ట్ ఇంకొకరి దగ్గరికి వెళ్దాం బ్రో. అలా బిగ్ బాస్ చూస్తారుగా, అరే జస్ట్ కామెంట్ చెప్పాను నా ఏమవ్వదు. సో గాయస్, ఇక్కడ మనతో పాటు ఇంకో అన్న ఉన్నాడు, సో అన్న నడు అన్న ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు బిగ్ బాస్ 7 లో? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ పక్కా? పక్కా. ఓకే రైట్, కమ్ ఆన్ అన్న, మీరైతే ఎవరు గెలుస్తారు? సో అన్న అయితే చెప్పాడంట. సో బాస్, మనకి ఇప్పుడు బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా రౌండ్ నడుస్తుంది కదా, సో అందులో చాలా మంది చాలా రకాలుగా ఆడుతున్నారు. అమర్దీప్ ఒకరు ఆడుతున్నాడు, అర్జున్ ఒకరు ఆడుతున్నాడు, పల్లవి ప్రశాంత్ ఒకరు ఆడుతున్నాడు. సో మీ ఉద్దేశం ప్రకారం ఎవరు గెలుస్తారు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. ఒకవేళ పల్లవి ప్రశాంత్ అంటే నాగార్జున గారు చాలా ఇప్పుడు సూట్ కేసులు తీసుకురావడం అట్లాంటివి జరుగుతాయి, సో పల్లవి ప్రశాంత్ ఒకవేళ టెంప్ట్ అయ్యి జారి తర్వాత ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? శివాజీ. శివాజీ. వీళ్ళిద్దరిలోనే ఉంటుంది మొత్తం పోటీ? పల్లవి ప్రశాంత్ అయితే అలా చేయడు, ఒకవేళ చేస్తే మాత్రం శివాజీ గెలుస్తాడు. ఓకే, సో చూస్తున్నారు కదా గాయస్, పల్లవి ప్రశాంత్ మీద అయితే చాలా మంది ఆ హోప్స్ పెట్టుకున్నారు. ఒకవేళ పల్లవి ప్రశాంత్ కనుక టెంప్ట్ అయ్యి ఆ విన్నర్ వదిలేసుకుంటే మాత్రం ఎవ్వరు నమ్మరు. సో బ్రో, మీరైతే బిగ్ బాస్ 7 లో ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? రైతు బిడ్డ. రైతు బిడ్డ నేనా? ఒకవేళ రైతు బిడ్డ కాకపోతే? రైతు బిడ్డనే అవుతాడు మ్యాక్స్. ఒకవేళ కాకపోతే? కాకపోతే శివాజీ అనుకుంటున్నా. ఓకే ఓకే. సో ఎక్స్క్యూజ్ మీ, మనకి ఇప్పుడు బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టాలో చాలా మంది ఆడుతున్నారు కదా, సో దాంట్లో మీ ఉద్దేశం ప్రకారం ఎవరు గెలుస్తారు? అమర్దీప్. అమర్దీప్. కానీ చాలా మంది ఇప్పుడు పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ కదా? నేను అమర్దీప్ కి సపోర్ట్. అంటే మిగతా వాళ్ళు బాగా ఆడట్లేదా? ఏమో, నేను నాకు అమర్దీప్ అంటే ఇష్టం, అమర్దీప్ సపోర్ట్ చేస్తాను. సో మీరు? ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇద్దరిది డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఒకవేళ పల్లవి ప్రశాంత్ గెలిస్తే మీరు తనకు పార్టీ ఇస్తారా, లేదు అమర్దీప్ గెలిస్తే మీరు తనకు పార్టీ ఇస్తారా? ఎవరు గెలిచిన ఇద్దరు పార్టీ చేసుకుంటారా? సో మీ ఉద్దేశం ప్రకారం ఎవరు గెలుస్తారు? పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ అన్న ఫ్రెండ్స్, మీ ఉద్దేశం ప్రకారం? సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం దుర్గం చెరువు దగ్గర అయితే పల్లవి ప్రశాంత్కి అందరు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ అడుగుదాం. సో అన్న, బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా రౌండ్ నడుస్తుంది కదా ఇప్పుడు బిగ్ బాస్ 7, సో దాంట్లో మీ ఉద్దేశం ప్రకారం ఎవరు గెలుస్తారు? నేను చూడట్లేదు అన్న బిగ్ బాస్. శివాజీ. శివాజీ గారికి సపోర్ట్. సో ఒకవేళ పల్లవి ప్రశాంత్ అయితే మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, వీడు కూడా బాగా ఆడాడు. అంటే తన ఆట తీరు మీద మీ ఒపీనియన్? బాగా. అమర్దీప్. ఓకే ఓకే ఓకే. సిస్టర్ మీరు? పల్లవి ప్రశాంత్. సో ఇద్దరు పల్లవి ప్రశాంత్కి. ఓకే సూపర్, రండి గాయస్. యూ విల్ వాచ్? యు ఆర్ నాట్ వాచింగ్ బిగ్ బాస్? ఓకే సూపర్. సో గాయస్, ఇక్కడ చాలా మంది గ్యాంగ్ ఉన్నారు, వీళ్ళలో కనుక్కుందాము. ఇంగ్లీష్? ఓకే. బిగ్ బాస్ 7 ఎవ్రీబడి విల్ వాచ్? నో. అన్న వచ్చిన బైట్ ప్లీజ్. ఇప్పుడు మన బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా రౌండ్ నడుస్తుంది కదా, అండ్ మామూలుగా అసలు మామూలుగా ఒక్కసారైనా చూసుంటారు కదా, సో వాళ్ళలో ఎవరు ఆట తీరు నచ్చుతుంది, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ ఉద్దేశం ప్రకారం? నాకు పేర్లు ఐడియా లేదు, అదే అండ్ సీరియల్ యాక్టర్ ఉన్నాడు చూడు ఒక ఆయన. అండ్ అమర్దీప్, అర్జున్ ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళలో ఎవరు? అర్జున్. అర్జున్. అర్జున్ గెలుస్తారు అనుకుంటున్నారా? ఆయన ఆట నచ్చింది మీకు? ఓకే థ్యాంక్స్ అన్న. పర్లేదు, చిన్న కామెడీగా అయినా చెప్పండి అన్న. సో ఓకే గాయస్, ఇక్కడ చూడండి ఇద్దరు అన్నలు ఉన్నారు. సో
అన్న బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా రౌండ్ లో ఎవరు గెలుస్తారు మీ ఉద్దేశం ప్రకారం? ఫైనల్సా? నేనైతే శివాజీ గారు గెలవాలనుకుంటున్నాను. ఓకే, కాకపోతే మాక్సిమం పల్లవి ప్రశాంత్ కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. ఓకే, అవును. అండ్ మీ ఉద్దేశం ప్రకారం? అమర్ గెలుస్తాడు అనుకుంటున్నాను. అమర్దీప్. సో ఆట చూస్తే శివాజీ గారి కంటే అమర్దీప్ కానీ అర్జున్ కానీ ఇంకా చాలా బాగా ఆడుతున్నారు. సో వాళ్ళిద్దరి కన్నా శివాజీ గారు ఎందుకు గ్రేట్ అయ్యారు? ఈయన ఆడకపోయినా కానీ ఆడిస్తారనమాట. సో ఓకే, సపోర్టర్స్ విన్స్. కొంచెం తనకు ఫ్రాక్చర్ అయింది కదా చెయ్యి, సో దానివల్ల ఆడలేకపోయాడు. కాకపోతే 100% తన 100% అయితే ఇచ్చాడు. మరి ప్రియాంక జిన్ కూడా ఉంది కదన్న, అమ్మాయి ఒక్క అమ్మాయి అంత, ఐదుగురు అబ్బాయిలతో ఒక్క అమ్మాయి ఉంది. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి చూస్తే వాళ్ళ స్టార్మా బ్యాచ్ చేసేదంతా చూస్తూనే ఉన్నారు జనాలు బయట. అంత ఫేవరెటిజం తప్ప ఏమన్నా ఉందా వాళ్ళది? అంటే అలాగని కాదన్న, ఇప్పుడు ఐదుగురు అబ్బాయిలకి ఒక అమ్మాయి సమాధానం చెప్తుంది. సో ఆ అమ్మాయి గెలిచే అవకాశం ఎందుకు లేదు అని అడుగుతున్నా. ఐదుగురు అబ్బాయిలకు సమాధానం చెప్పడం కాదు, కరెక్ట్గా ఆడాలి కదా. జెన్యున్ అనిపిస్తే జనాలు ఓటేస్తారు. ఓకే, ఎవరైతే జెన్యున్గా ఉన్నారు, ఎవరు స్పై బ్యాచ్ ఒకటే జెన్యున్గా ఉంది, వాళ్ళే గెలుస్తారు. వాళ్ళ ముగ్గురులో గ్యారంటీగా నాకు తెలిసి శివాజీ విన్ అవుతారు అనుకున్నాను. ఓకే, శివాజీ గారు గెలిస్తే యువర్ హ్యాపీ? శివాజీ విన్ అయితే అది కూడా చెప్తున్నాను, పల్లవి ప్రశాంత్కి కానీ ఎవరికి కానీ ప్రైజ్ మనీ కూడా ఇచ్చేస్తాడు. మరి పల్లవి ప్రశాంత్ గెలిస్తే ఇవ్వడంటారా? పల్లవి ప్రశాంత్ ఇస్తే అది తను చేస్తా అన్నాడు కదా రైతులకి, మేబీ చేయొచ్చు తర్వాత. ఓకే, ఎవరు బాగా ఆడట్లేదా దానికి? ఎవరు ఆడుతున్నాడు కాకపోతే తనకు తెలుగు లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయింది మ్యాక్సిమం, దానివల్లే ఓట్స్ అంతవరకు పడవనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. బిగ్ బాస్ గురించి సో గాయస్ ఇక్కడ చూడండి. సో అన్న పర్లేదు, ఎవరు చెప్పినా పర్లేదు కానీ, సో బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా రౌండ్ లో ఎవరు గెలుస్తారు మీ ఉద్దేశం ప్రకారం? అంటే వాళ్ళిద్దరిలో తప్ప ఇంకా ఇప్పుడు ప్రియక జిన్ ఉంది, ఒక్క అమ్మాయి ఐదుగురు అబ్బాయికి సమాధానం చెప్తుంది. సో అమ్మాయి గెలవదా? గెలవదు. బై ఓట్స్ తక్కువ వస్తున్నాయి, ఆమె ఏం సరిగా చేయట్లేదు. ఓకే, ఎక్కువ అంటే ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ ఉన్నాయి శివాజీ, తర్వాత ప్రశాంత్ ఉన్నాడు. ఓకే రైట్. బ్రో మీ ఉద్దేశం? ఎవరైనా పర్లేదు, ఒకసారి ఎవరు గెలుస్తారు? పల్లవి ప్రశాంత్. అందరు పల్లవి ప్రశాంత్ కి సపోర్టా? ఒకవేళ అంటే అమర్దీప్ వీళ్ళెవరు గెలవరంటారా, లేకపోతే నాగార్జున గారు ఎవరిని గెలిపించారంటారా? సే ఇప్పుడు నాగార్జున గారు లాస్ట్ రౌండ్ అంటే రేపు పొద్దున్న ఫైనల్స్ కాబట్టి ఈరోజు సూట్ కేసులు కానీ అన్ని తీసుకొస్తారు. సో వాటికి పల్లవి ప్రశాంత్ టెంప్ట్ అయితే, టెంప్ట్ అయ్యి నేను విన్నర్ వదిలేసుకుంటా అంటే మీ అంటే మీరు ఇప్పుడు పెట్టుకున్న హోప్స్ అన్నీ పోయినట్టే. సో అప్పుడు మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ అయితే అట్లా చేయడానికి నమ్మకం ఉంది. ఒకవేళ చేస్తే అసలు చేయడు అతను. ఒకవేళ చేస్తే మీ హోప్స్ ఏంటి అని? అసలుకి చేయడు ఆయన, ఎందుకంటే పైసలు కూడా ఆయన యూజ్ చేసుకోడు అన్నాడు కదా, మరి ఆ పైసలు ఇప్పిస్తే ఆయన ఎందుకు లొంగుతాడు? సో చూస్తున్నారు కదా గాయస్, పల్లవి ప్రశాంత్ మీద అయితే జనాలు చాలా హోప్స్ పెట్టుకున్నారు, తను ఎటువంటి మనీ కానీ ఎందుకు టెంప్ట్ అవ్వడని చెప్పి చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఒకవేళ ఆయన టెంప్ట్ అవుతాడా లేదా అనేది ఈ రోజు ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం. సో కమ్ ఆన్ గాయస్, 7 గురించి సీరియల్ యాక్టర్స్ అండి, చూడలేదు ఎప్పుడు? చూడలేదు, ఎందుకంటే అంటే మేము సీరియల్ సగ్గా చూడం బ్రో. ఓకే, మీరు చూసి చెప్పండి. గాయస్ ఇక్కడ ఒక అక్క ఉంది, అక్కని అడుగుదాం. సో మేడం, బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా రౌండ్ లో ఎవరు గెలుస్తారని మీ ఉద్దేశం? ప్రియాంక అనుకున్నా. సో చాలా మంది అయితే ప్రియాంక అసలు చాలా ఆడట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు, ఓన్లీ లేడీ ఉంది కాబట్టి చెప్పాను నేను. సో మీరు లేడీ సపోర్ట్? సో ఓకే బ్రో, మీరు? నేను పల్లవి ప్రశాంత్ అవ్వాలనుకుంటున్నాను, రైతు బిడ్డ కష్టపడి వెళ్ళాడు, జై పల్లవి ప్రశాంత్. ఓకే, అండ్ మీరిద్దరు? సో చూస్తున్నారు కదా గాయస్, ఇక్కడ ఒక ఫ్యామిలీలో అన్న అక్క తమ్ముళ్ళే ఒక మాట మీద లేరు, ఒకళ్ళు ప్రియాంక అయితే ఇంకొకళ్ళు పల్లవి ప్రశాంత్ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ దీనికోసం కొట్టుకుంటారు అనుకుంటా, మాకైతే సంబంధం లేదు. ఓకే గాయస్, సో ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సిస్టర్. బిగ్ బాస్ 7. సో గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక అంకుల్ ఉన్నారు, సో ఆయన అడుగుదాం. సార్ బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టాలో ఎవరు గెలుస్తారు అనుకోండి మీ ఉద్దేశం ప్రకారం, పల్లవి ప్రశాంత్ శివాజీ గారా? ఆ ఇద్దరు గెలుస్తారేమో డౌట్ కానీ నేనైతే పక్క విన్ అవుతా. సో గాయస్ ఇప్పటివరకు పబ్లిక్ టాక్ విన్నారు కదా, కానీ ఇక్కడ చాలా షాప్స్ కూడా ఉన్నాయి, మనకి పానీపూరి షాప్స్ కానీ నూడిల్స్ షాప్స్ కానీ అవి కూడా ఉన్నాయి. సో ఆ షాప్లో అమ్మే వాళ్ళు అంటే సేలర్స్ వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఎవరు గెలుస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో కమాన్ గాయస్, ఇక్కడ చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, సో వీళ్ళని అడుగుదాం అన్న, బిగ్ బాస్ 7లో ఎవరు గెలుస్తారు, పల్లవి ప్రశాంత్ శివాజీ? నేను బిగ్ బాస్ చూడన్నా, నిజంగా నేను చూడా అన్న. ఇంకెవరైనా చూసే వాళ్ళు ఉన్నారా బిగ్ బాస్ 7లో ఎవరు గెలుస్తారు? క్వశ్చన్ అది నిజమే, నిజమే క్వశ్చన్ అది. ప్రశాంత్ తప్పితే ఇంకోళ్ళు గెలుస్తారు భయ్యా. అంటే ఇప్పుడు అమర్దీప్ ఉన్నాడు, అర్జున్ ఉన్నాడు, ఎవరు ఉన్నాడు? ప్రశాంత్ గెలుస్తాడు. ప్రశాంత్ శివాజీ. ఈసారి ప్రశాంత్ గెలకపోతే బిగ్ బాస్ చూడం మేము, అంతే.
మీరు ప్రశాంత్ అనుకుంటా. ప్రశాంత్ మీరు? శివాజీ అన్న. అందరూ ప్రశాంత్ చెప్తే నేను ప్రశాంతేనా? అందరూ ప్రశాంత్ చెప్తే మీరు ప్రశాంతేనా? ఓకే, ఇందులో అందరూ ప్రశాంత్ అంటే, కానీ ఆయన ఒక్కరు మాత్రం శివాజీ అంటున్నారు. సో చూద్దాం ఎవరు గెలుస్తారు, రేపటితో తెలిసిపోతుంది. సో గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా మనతో ఒక స్వామి ఉన్నారు. సో ఆయన అడుగుదాం. స్వామి, ఇప్పుడు బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా నడుస్తుంది కదా, సో దాంట్లో శివాజీ గారు నెగ్గుతారా, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నెగ్గుతాడా? యాక్చువల్గా బిగ్ బాస్ ప్రోగ్రామ్ అనేది వరస ప్రోగ్రామ్. అలా అని కాదు, మామూలుగా జనాల ఒపీనియన్ ప్రకారం పల్లవి ప్రశాంత్ అన్నారు. మీ ఫేవరెట్ యాక్టర్ కానీ మీ ఫేవరెట్ ఉన్న వాళ్ళలో ఎవరు నెగ్గుతారు అనుకుంటున్నారు? శివాజీ నెగ్గుతారు. శివాజీ గారు నెగ్గుతారా? ఓకే స్వామి, థ్యాంక్ యూ. ఇక్కడైతే ఒక అన్న ఉన్నాడు, సో అన్న అడుగుదాం. అన్న ఎవరు నెగ్గుతారు, పల్లవి ప్రశాంత్ శివాజీ గారా? నా పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నా, ఎందుకంటే శివాజీ అన్న కూడా పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేస్తున్నాడు. కానీ ప్రియాంక జన్ ఒక్క అమ్మాయి, 5 అబ్బాయిలు పోటీ ఇస్తుంది కదా, మరి తను ఎందుకు గెలవద్దు? తను గెలవద్దని నేను కోరుకోవట్లేదు, తను కూడా తన వంత ఆట ఆడుతుంది. సో తను కూడా అయితే అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూసుకున్నట్లయితే నాగార్జున గారు అర్జున్ని, నువ్వు ఒక్క ఫౌల్ కూడా చేయలేదు, నువ్వు బాగా ఆడుతున్నావు అని చెప్పి ఆయన చెప్పారు పోయింది సండే. సో అర్జున్ ఒక ఫౌల్ చేయనప్పుడు ప్రశాంత్ ఫౌల్ చేశాడు అంటే మరి అర్జున్ ఎందుకు గెలవద్దు అన్న? నేను బిగ్ బాస్ ఆ ఎపిసోడ్ నేను చూడలేను. ఆ ఎపిసోడ్ చూడలేదా మీరు? ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. సో గాయస్, చూస్తున్నారు కదా హైదరాబాద్ చాలామంది అయితే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ రోజు ఎపిసోడ్లో తేలిపోతుంది అసలు విన్నర్ పల్లవి ప్రశాంత శివాజీ అనేది. సో కీప్ వాచింగ్ ఎన్ఎన్ మీడియా, బాయ్. బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా రౌండ్లో పల్లవి ప్రశాంత శివాజీ గారా, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. సో ఎవరు నెగ్గుతారు మీ ఉద్దేశం ప్రకారం? పల్లవి ప్రశాంత్ గెలుస్తాడు అన్న, ఎందుకంటే శివ ఆయన శివాజీ కంపల్సరీ పల్లవి ప్రశాంత్కి గెలవాలని ఉన్నాడు, ఆయనే గెలుస్తాడు, ఆయనే గెలిపిస్తాడు కంపల్సరీ. అండ్ ఇప్పుడు ప్రియాంక జిన్ ఒక్క అమ్మాయి అయిపోయింది, 5 అబ్బాయిలు అయ్యారు. సో ఒక ఆడపిల్ల అంతమంది సపోర్ట్ చేస్తున్నప్పుడు, అంతమందికి పోటీ ఇస్తున్నప్పుడు తను ఎందుకు గెలవకూడదు? అంటే ఎక్కువ అయితే ఓట్ల ప్రకారం అయితే పల్లవి ప్రశాంతే ఉన్నాడు అన్న, ఎందుకంటే ఫస్ట్ నుంచి జెన్యున్ గా ఓట్లు వద్దన్న మాకు. మీ ఒకటి నేను చెప్పేది, ఫస్ట్ నుంచి గేముల ప్రకారం చూసుకుంటే పర్ఫెక్ట్ గా ఆడిందంటే పల్లవి ప్రశాంత్ అన్న. ఆమె పేరేంది, ఏదో చెప్పిన ప్రియాంక సంథింగ్, ఆమె ఫౌల్స్ కూడా చాలా ఆడింది, చూసారు కదా మీరు కూడా కొన్ని కొన్ని ఫౌల్స్ ఆడింది. నాకు తెలిసినంత వరకు జెన్యుటీ ఆడింది మాత్రం పల్లవి ప్రశాంత్. కానీ ఎపిసోడ్స్ చూస్తే నాగార్జున గారు తన ఓన్గా చెప్పింది ఏంటి, అర్జున్ ఒక్క ఫౌల్ కూడా చేయలేదు ఇప్పటిదాకా అన్నాడు. సో మరి అర్జున్ ఒక్క ఫౌల్ కూడా చేయనప్పుడు పల్లవి ప్రశాంత్ కూడా ఫౌల్ చేసిండు కదా, మరి అర్జున్ ఎందుకు గెలవద్దు? పల్లవి ప్రశాంత్ ఎక్కడ చేశాడు ఫౌల్స్? మరి ఆయన ఎక్కడ చేశాడు ఆయన ఒక్క గేమ్లో చెప్పండి ఎక్కడ చేశాడు? సరే అది కాదన్న, ఇప్పుడు నాగార్జున గారు చెప్పారు కదా అర్జున్ ఒక్కడే అసలు ఏ ఫౌల్స్ చేయకుండా ఆడేవని, అంటే పల్లవి ప్రశాంత్ చేసినట్టే కదా చేశాడు. కానీ పల్లవి ప్రశాంత్ అందరితో కలుస్తున్నాడు, అర్జున్ ఎక్కడ కలిశాడు? కలవలేదు. నువ్వు పాయింట్ పట్టుకోవాలి, ఏదైనా పాయింట్ చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అర్జున్ గెలుస్తాడు. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. అన్న ఒక చిన్న వీడియో బయట తెలుగు తెలుగు బిగ్ బాస్ చెప్పేసి అన్న, ఏం అవ్వదు, ఏం అవ్వదు, ఏం అవ్వదు అన్న, అన్న ఏం అవ్వదు అన్న చెప్పండి. సో ఇక్కడ ఉన్నారు చూడండి. సో అన్న, బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టాలో ఎవరు నెగ్గుతారు, పల్లవి ప్రశాంత్ ఆర్ శివాజీ? శివాజీ అన్ననే నెగ్గుతాడు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఈ పని పాఠాలు లేని వాళ్ళంతా కూర్చొని బిగ్ బాస్ చూస్తూనే ఉన్నారు రాత్రం పగలు. ఓకే, సో శివాజీ హీరో ఖుషి సినిమాలో మనోడే తెలుసులే. సో శివాజీయే నెగ్గుతాడు అనిపిస్తుంది, బాగా ఆడగోకుతున్నాడు, ఈడగోకుతున్నాడు, ఏవో చేస్తున్నాడు, వీడియోలు అయితే చూస్తున్నా. సో మన గోకుట్లనే నెగ్గుతారా నాయన, నీకు తెలియని విషయం అవునా కదా తమ్ముడు? నీకేం తెలియదు అంటున్నావు నువ్వు? ఏం పేరు నీది? ఎన్ఎన్ మీడియా అంటే నాకు తెలియదు మీడియానా? సరే ఎనివే, శివాజీ నెగ్గుతాడు అనిపిస్తుంది, మరి నువ్వేమంటావు? మాకైతే ఎవరు తెలియదు అన్న, ఇంకా అందరు జనాలు అయితే పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం ఎవరు. ఎవరా అమ్మాయి ఎవరు నేను చూడలేదు, బాగుంటుందా? పల్లవి ప్రశాంత్ అన్న. ప్రశాంత్ రైతు బిడ్డ ఎవరా నాయన నాకు తెలియదు అయితే. పబ్లిక్ ఓకే ఓకే, అయితే ఆమె నెక్కుతుందా? సరే పల్లవి అన్నాడు కదరా, పల్లవి ఏంది ప్రశాంత్ ఏందిరా? అమ్మా ఏం బిడ్డలో నిబ్బా నిప్పి మాటలు ఉన్నాయి అండి. ఈయనకి ఇగో ఇగో మీడియాలో బాగా నెగ్గుతాడు, కానీ ఈయనకి ఏం తెలియదు ఏం తెలియదు అని తెలుసుకుంటాడు. ఓకే, సరేలే ఫార్మర్ అని ఓటే కుర్రి, ఇట్లనే ఇగో ఏది పడితే అది చూసి వీడియోలలో చూసి ఇన్స్టాగ్రామ్లలో చూసి ఓట్లు వేయటాలు గీట్లు వేయటాలు కాదు, సరిగ్గా వచ్చి సిటీలో కూర్చొని చూడరు ఇగో ఇక్కడ చూడు ఎంత కంపు కొడుతుందో, సిటీలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. యూత్కి నేను చెప్పేది ఒకటే,
ఎడబడతాడా ఊయటాలు, ఎడబడతాడా ప్లాస్టిక్ పడేయటాలు మానేరు నాయన, ఇండియా బాగుపడుతుంది. థ్యాంక్స్ అన్న. సో ఇక్కడైతే ఒక అన్న ఉన్నారు బ్రో, సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా రౌండ్లో ఎవరు నెగ్గుతారు, పల్లవి ప్రశాంత్, శివాజీ గారా, లేదు ఇంకెవరైనా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే పల్లవి ప్రశాంత్ కాల్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు భయ్య. దాని ప్రజెంట్ అనేది రీజన్ ఏంటో తెలియదు, బట్ ఐ విల్ సపోర్ట్ విత్ పల్లవి ప్రశాంత్. ఒకవేళ నాగార్జున గారు చెప్పే ఆఫర్స్కి, అంటే డబ్బులు ఇస్తాము లేదా ఇల్లు ఇస్తాము ఇట్లాంటివి అన్నీ చెప్తారు కదా, సో దానివల్ల పల్లవి ప్రశాంత్ విన్నర్ ఛాన్స్ వదిలేసుకుంటే శివాజీ గారు కన్నా ఇంకా బెస్ట్ ఆప్షన్ ఎవరున్నారు? బెస్ట్ ఆప్షన్ అయితే శివాజీ అండ్ పల్లవి ప్రశాంతే ఉన్నారు డెఫినెట్లీ. వాళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరికి ఇన్ అవుతారు అనుకుంటున్నాను నేను. వాళ్ళిద్దరు కాకపోతే బెస్ట్ కమెడియన్ అమర్దీప్ ఉన్నాడు. కమెడియన్ ఛాన్స్ ఇవ్వచ్చు అంటారా? ఓకే, మరి ఇప్పుడు ఒక్క అమ్మాయి 5 అబ్బాయిలకు సమాధానం చెప్తుంది, ప్రియాంక జైన్. సో తన మీద మీ ఒపీనియన్? ఎక్కువ ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం పల్లవి ప్రశాంత్గా ఉంటుంది కాబట్టి ఓటింగ్ పరంగా అయితే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్కే ఇస్తారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఏం చెప్పింది అనేది మాత్రం తెలియదు కదా. ఎక్కువ ఆడియన్స్ మాత్రం ఎక్కువ సపోర్ట్ పల్లవి ప్రశాంత్కే ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, థ్యాంక్ యూ. మనతో ఒక అన్న ఉన్నాడు, సో అన్న కొత్తగా పెళ్ళి అవుతుందంట, సో అన్న నడి తెలుసుకుందాం. అన్న, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు పల్లవి ప్రశాంత్, శివాజీ ఇద్దరు ఉన్నారు ఫైనల్ కండిషన్, సో నీ ప్రకారం ఎవరు నెగ్గుతారు? ఎవరు పేరేం పేరు? పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ పక్క. కానీ ప్రియాంక జైన్ అని ఒక అమ్మాయి 5 అబ్బాయిలకి పోటీ ఇస్తుంది కదా, మరి ఆ అమ్మాయి ఎందుకు నెగ్గకూడదు? ఏమన్నా నాకు తెలియదు, ఒకటే పేరు తెలుసు, ఒకటే పేరు చెప్తాను, పల్లవి ప్రశాంత్ అంటే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓ చిన్నదన్న బ్రో, మీ ప్రకారం ఎవరు నెగ్గుతారు? మీ ప్రకారం బిగ్ బాస్లో ఎవరు నెగ్గుతారు? నాకు బిగ్ బాస్ తెలియదు బ్రో, నేను చూడా నాకు దగ్గర అంత టైం ఉండదు. సో గాయస్, ఇక్కడ మనకైతే లైవ్ మ్యూజిక్ పెడుతున్నారు, సో వీళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. సో బాస్, బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా నడుస్తుంది కదా, సో దాంట్లో మీ ఉద్దేశం ప్రకారం ఎవరు నెగ్గుతారు, పల్లవి ప్రశాంత్ ఆర్ శివాజీ గారు? బ్రో, మేము బిగ్ బాస్ చూడడం బ్రో. మామూలుగా ఒక అంచనా ప్రకారం పల్లవి ప్రశాంత్ బ్రో. పల్లవి ప్రశాంత్. ఒకవేళ అంటే నాగార్జున గారి అంటే మల్టిప్లికేషన్స్కి ఏమన్నా టెంప్ట్ అయ్యి పల్లవి ప్రశాంత్ కాకపోతే ఇంకెవరు నెగ్గుతారు? పల్లవి ప్రశాంతే బ్రో, టెంప్ట్ అవ్వరు బ్రో. అంటే చెప్పలేము కదా ఆ టైంలో ఆయన మైండ్ సెట్. లేదు బ్రో, పల్లవి ప్రశాంతే కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఓకే మేడం, మీరు? నో ఐడియా యాక్చువల్లీ, ఐ డోంట్ వాచ్. ఓకే మేడం, మీరు? ఐ డు నో. యా అన్న, మీరు? సేమ్ సేమ్ అదే, పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. యా ఓకే, కమ్ ఆన్ ఆన్ చేసినావా? సో గాయస్, అక్కడ చూసుకున్నట్లయితే చాలామంది అక్కడ కూర్చుని ఉన్నారు, వీళ్ళు మన జిహెచ్ఎంసీ వాళ్ళు, సో వీళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది కదా, సో బిగ్ బాస్లో మనకి పల్లవి ప్రశాంత్ గారా, శివాజీ గారు నెగ్గుతారు, ఎవరు నెగ్గుతారు చెప్పండి. మాకైతే పల్లవి ప్రశాంత్ ఇష్టం అయ్యా. పల్లవి ప్రశాంత్. ఒకవేళ శివాజీ గారు నెగ్గితే? ఓకే. సో మనం హైదరాబాద్లో చాలా మంది 90%. ఓకే, సో మన హైదరాబాద్లో అయితే 90% ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ పల్లవి ప్రశాంత్ నెగ్గుతాడా, శివాజీ గారు నెగ్గుతారా అనేది మాత్రం సస్పెన్స్లో ఉంది. సో చూద్దాం ఎవరు నెగ్గుతారో, కానీ వీళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. కమాన్, అదే చెప్పు. ఐ హేట్ బిగ్ బాస్. ఎందుకన్నా అంత హేట్? ఐ హేట్ బిగ్ బాస్ అంతే, ఒకటే మాట అన్న. తెలుసు